నమస్కారం ఏసీటీ న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు నగరంలో నీటి కష్టాలకు జీవీఎంసీ చెక్ 3.6 కోట్లతో నీటి సరఫరా గ్రిడ్ ఏర్పాటు కరోనా లాక్ డౌన్ నిబంధనల్లో మరికొన్ని సడలింపులు తెరుచుకున్న వాణిజ్య సముదాయాలు మత పెద్దలకు జగన్ సర్కారు అభయహస్తం ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేసిన మంత్రి అవంతి మత్తు బానిసల మార్పే లక్ష్యం జిల్లాలో 2 డి అడిక్షన్ సెంటర్లు ప్రారంభం ఒకవైపు మండుతున్న ఎండలు మరోవైపు కారుమబ్బులు నగరంలో వింత వాతావరణం ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం మహావిశాఖ వాసుల మంచినీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి ఇందుకోసం 3600 కోట్ల అంచనా వ్యయంతో జీవీఎంసీ నీటి సరఫరా ప్రాజెక్టు గ్రిడ్కు ప్రణాళికలు సిద్ధం చేసింది ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ తయారీకి వివిధ సంస్థల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించింది వేసవి వస్తుందంటే చాలు మహావిశాఖ వాసుల్లో ఒకటే గుబులు అదే తాగునీటి సరఫరాకు సంబంధించి ఇక ఆ బెంగ అక్కర్లేదు జిల్లా ప్రజల దాహం తీర్చేందుకు ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది భవిష్యత్తులో నీటి ఎద్దడి నుండి నగర పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు శాశ్వత విముక్తి కలిగించేలా 3600 కోట్ల రూపాయలతో ఈ బృహత్తర ప్రాజెక్టును సిద్ధం చేసింది ఈ పథకం కింద ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు నుండి విశాఖకు గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు 180 కిలోమీటర్ల భారీ పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు కానుంది కాకినాడ సెజ్ తుని మున్సిపాలిటీకి నీటిని అందిస్తూ విశాఖ రూరల్ నగర ప్రాంత ప్రజలు పరిశ్రమల అవసరాలకు తగినంత నీటిని అందించేలా ప్రాజెక్టును రూపొందించారు దీనికి సంబంధించిన డిపిఆర్ తయారీకి వివిధ సంస్థల నుంచి ప్రతిపాదనలు కూడా ఆహ్వానించింది ప్రస్తుతం నగర అవసరాలకు పారిశ్రామిక అవసరాలకు ఏలేరు కాలువ ద్వారా వచ్చే నీరే ప్రధాన ఆధారం ఏలేరు కాలువ ద్వారా తరలిస్తున్న నీటిలో సుమారు 30% వరకు గండ్లు లీకేజీలు ఆవిరి రూపంలో పోతోంది ఈ సమస్య ఉత్పన్నమవకుండా పూర్తి స్థాయిలో నీటిని తీసుకొస్తే మరిన్ని గ్రామాలకు పరిశ్రమలకు అందించే అవకాశం ఉంటుందని భావించిన ప్రభుత్వం జీవీఎంసీ ద్వారా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది 3600 కోట్ల రూపాయల అంచనా వ్యయం మొదట్లో ఏలేశ్వరం రిజర్వాయర్ నుండి పైప్లైన్ వేయాలని ప్రతిపాదించగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం పోలవరం నుండి నేరుగా నరవ రిజర్వాయర్ వరకు పైప్లైన్ వేయాలని సూచించడంతో ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేర్పులు చేపడుతున్నారు రోజుకు 2 ఎంజీడీల మంచినీటితో ఏడాదికి 12 టీఎంసీల నీటిని ఈ పైప్లైన్ ద్వారా సరఫరా చేయాలని భావిస్తున్నారు తూర్పుగోదావరి విశాఖ జిల్లాలకు ఈ భారీ నీటి సరఫరా ప్రాజెక్టు ద్వారా నీరు అందించనున్నారు లాక్డౌన్ నిబంధనల సడలింపుల నేపథ్యంలో వస్త్ర నగలు చెప్పుల దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు తెరిచి వ్యాపారాలు సాగించేలా పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అలాగే వ్యాపారాలు చేసుకోవచ్చని స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది కరోనా కారణంగా స్తంభించిన ఆర్థిక కార్యకలాపాలను సాధ్యమైనంత తొందరగా మళ్లీ పట్టాలెక్కించాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రమంలో మరో నిర్ణయం తీసుకుంది దీనిలో భాగంగా మరికొన్ని వ్యాపారాలను లాక్డౌన్ నిబంధనల నుంచి సడలింపులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నగలు బట్టలు చెప్పుల దుకాణాలు తెరిచేందుకు అనుమతులిచ్చింది అలాగే రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకుని జీవనం సాగించే వారికి ప్రభుత్వం తీపి కబురు కూడా చెప్పింది స్ట్రీట్ ఫుడ్స్ సైతం తెరిచి ఉంచుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో ఆయా షాపులు పాటించవలసిన విధి విధానాలపైన ఓ సర్క్యులర్ జారీ చేసింది రోడ్లపై ఆహారం అమ్మేవారంతా కేవలం పార్సిల్స్కు మాత్రమే తమ వ్యాపారాన్ని పరిమితం చేసుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేసింది ప్రభుత్వం వద్ద పేర్లు నమోదు చేసుకున్న వారే ఆహార విక్రయ బళ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది పెద్ద షోరూంలకు వెళ్లాలంటే ముందుగానే ఆన్లైన్లో అనుమతి తీసుకోవాలని క్లారిటీ ఇచ్చింది అన్ని షాపుల్లో ట్రయల్ రూమ్లకు అనుమతి మాత్రం నిరాకరించింది వీటితో పాటు నగల షాపుల్లో విక్రయించేవారు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని ప్రభుత్వం తాజాగా ఆదేశాల్లో పేర్కొంది సుమారుగా 60 రోజులుగా జరుగుతున్న ఈ కోవిడ్-19 వల్ల లాక్డౌన్ పెట్టారు లాక్డౌన్ పెట్టినప్పటి నుంచి చిరు వ్యాపారస్తులం అయ్యి అన్నీ కూడా లాక్డౌన్ పెట్టడానికి వారం రోజుల ముందు నుంచి కూడా మా వ్యాపారాలన్నీ కూడా చల్లా చెదరైపోయినాయి ఈరోజు 60 రోజుల తర్వాత చిరు వ్యాపారస్తులకి ప్రతి ఈ 4 40
4.0 అనే లాక్ డౌన్ నాలుగు సార్లు లాక్ డౌన్ సవరించిన దాంట్లో ప్రతిదీ కూడా సవరించుకుంటూ కొంచెం కొంచెం అన్ని వ్యాపారస్తులకు వెసులుబాటు కల్పించుకుంటూ వచ్చారు. కానీ మాకు ఈ రోజు వరకు వెసులుబాటు లేదు. నిన్న ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చెప్పుల దుకాణాలకి అలాగే బంగారు దుకాణాలకి మాలాంటి ఫుట్పాత్ ఫుడ్ వెండర్స్కి కూడా వెసులుబాటు కల్పించింది, అందుకని ఈ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాగ వ్యాపారానికి పార్సల్ సెక్షన్కి అనుమతించారు, చాలా సంతోషకరమైన విషయం. అలాగే చిరు వ్యాపారస్తులకి ఆర్థికంగా వ్యాపారాలు కూడా ఈ ఒక ఆరు నెలల వరకు వ్యాపారాల పరిస్థితులు చాలా దయనీయంగా ఉంటాయి. ప్రభుత్వం కూడా కొంచెం మా గురించి ఆలోచించి సంక్షేమ పథకాలు ఏవైతే అమలు చేస్తున్నారో అమల్లో మమ్మల్ని కూడా ఒక సంక్షేమ కింద తీసుకొని మాకు కూడా ఏదైనా ఆర్థిక సహాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటున్నాము. కరోనా కష్టకాలంలో దయనీయ స్థితిలో ఉన్న అర్చకులు, ఇమాములు, పాస్టర్లకు జగన్ సర్కారు అభయహస్తం అందించింది. ఆలయాలు, చర్చిలు, మసీదులు మూసివేయడం వల్ల ఉపాధి కోల్పోయిన వారికి వ్యక్తిగత ఖాతాలకు 5,000 రూపాయల చొప్పున జమ చేసింది. జిల్లాలో 1,426 మంది అర్చకులు, 2,114 మంది పాస్టర్లు, 76 మంది ఇమాం మౌజంలకు 1.8 కోట్ల రూపాయలను చెక్కులను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలైన లౌకికవాదానికి ప్రత్యేక జగన్ అని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఆయన పాలన కొనసాగుతుందన్నారు. ఈరోజున ఒక రెండు చారిత్రాత్మక సంఘటనలో మనకి ఒకటేంటంటే, గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ నాయకుడు కూడా వీళ్ళని గుర్తించలే. పూజారులు, చర్చిలో పాస్టర్సు, అలాగే మన ఇమామ్స్ మసీదులు, మరి వీళ్ళందరూ కూడా ఈ రోజున సుమారుగా 1,70,00,000 రూపాయలు మన జిల్లాలో మనిషికి 5,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. వాళ్ళల్లో పూజారులు 1,426 మంది, మరి పాస్టర్స్ 2,114 మంది ఉన్నారు, అలాగే ఇమామ్స్ 76 మంది ఉన్నారు. అంటే నిజమైనటువంటి సెక్యులరిజానికి ఒక అర్థం ఈ వైఎస్ఆర్సిపి పార్టీ, మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము మొదటని చెప్తున్నాం, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచన చేసే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రకంగా ఇవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు గతంలో. మరి ఎందుకంటే వీళ్ళంతా కూడా సమాజంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, గుడిలో పూజ చేసేవాళ్ళు కానీ, చర్చిలో ప్రేయర్ చేసేవాళ్ళు కానీ, మరి మసీదులో ఈ నమాజ్ చేసే మన చేసేవాళ్ళు కానీ, ప్రేయర్ చేసేవాళ్ళు కానీ తప్పనిసరిగా ఆ భగవంతుడి ఆశీస్సులతోటి, వీరి దీవెనలతోటి మన రానున్న రోజుల్లో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందదని కోరుకుంటూ. సాధారణంగా మందుబాబులు రోజు తాగి ఊగుతుంటారు, మత్తులో తేలుతుంటారు. ఒక్కసారిగా మద్యం విక్రయాలు బంద్ తిరిగి ప్రారంభమైనప్పటికీ అధిక ధరలు, దీంతో మందు కొనలేక తాగలేక తాగుబోతు మహారాజులు మహా ఇబ్బంది పడ్డారు. అయితే రోజు సేవించే మద్యం ఒక్కసారిగా బంద్ చేస్తే శరీరం, మెదడు సహకరించదు. దీంతో మత్తుకు బానిసైన వారికి విముక్తి కలిగించేందుకు ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి, డీ అడిక్షన్ సెంటర్లను ప్రారంభించనున్నాయి. మద్యం, గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు బానిసలుగా మారిన వ్యక్తులు ఇళ్ళు, ఒళ్ళు గుళ్ళ చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి మత్తు బానిసత్వం నుండి విడుదల కల్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీనిలో భాగంగా మద్యం, ఇతర మత్తు పదార్థాలకు బానిసలైన వారిని వ్యసనాల నుంచి విముక్తి చేసేందుకు విశాఖ జిల్లాలో 2 డీ అడిక్షన్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్ర పేద ప్రజల ఆరోగ్య ప్రధాయిని కేజీహెచ్లో 1, ఏజెన్సీ ప్రాంతం అరకులోయలో 1 మంజూరయ్యాయి. 15 పడకలతో ఏర్పాటు కానున్న ఈ డీ అడిక్షన్ కేంద్రాలు మరో 2 రోజుల్లో అందుబాటులోనికి రానున్నాయి. ఈ సెంటర్ల ఏర్పాటుకు కేంద్రం 22,00,000 రూపాయలను మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలు భగభగ మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ప్రజలు వేడిగాలులు ఒక్కపోతకు విలవిల్లాడుతున్నారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు రావద్దని హెచ్చరిస్తూనే మరోపక్క 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేస్తోంది. రాష్ట్రంలో మునిపెన్నడూ లేని విధంగా విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. భానుడు భగభగ మండుతున్నాడు. ఆకాశం నుండి చండ్రనిప్పులు కురిపిస్తున్నాడు. ఆకాశంలో స్వల్ప మబ్బులు ఉన్నప్పటికీ ఉదయం నుండే ఒక్కపోత మొదలవుతోంది. రాగల 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రాన్ని ఆనుకుని ఉన్న బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమల మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీంతో మన రాష్ట్రంలోని ఉత్తర కోస్తా, ఆంధ్ర, యానాములలో 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్తా ఆంధ్రలో
కొన్ని చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుండి 43 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోపక్క అక్కడక్కడ తీవ్ర వేడిగాలులు కొన్ని చోట్ల సాధారణ వేడిగాలులు వీచే అవకాశం ఉందని కూడా తెలిపింది. రాష్ట్రంలో ఎండకు వేడిగాలులు తోడుకావడంతో ఊపిరాడడం లేదు. పైగా ఒక్కపోతకు జనాలు అల్లాడిపోతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 నుండి 5 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. మరో 24 గంటల పాటు రాష్ట్రంలోని వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలో నుండి బయటకు రాకపోవడమే మేలు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా ఒక్కపోతకు ప్రజలు ఎక్కువగా ఇళ్లకే పరిమితం కావడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి న్యాయవాదులకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకున్నారు. వారి సంక్షేమం కోసం 100 కోట్ల కార్పస్ ఫండ్ విడుదల చేశారు. దీనిపై న్యాయవాదుల సంఘం నుండి హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిపక్ష నేత హోదాలో జగన్మోహన్ రెడ్డి జరిపిన సుదీర్ఘ పాదయాత్రలో న్యాయవాదుల సంక్షేమం కోసం కార్పస్ ఫండ్ను ఏర్పాటు చేయాలని నాడు న్యాయవాదుల నుండి వినతులు వెల్లువెత్తాయి. అధికారంలోకి వస్తే ఈ డిమాండ్ను పరిశీలిస్తానంటూ నాడు ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిలబెట్టుకుంటున్నారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో అడుగు ముందుకేసి న్యాయవాదుల సంక్షేమానికి 100 కోట్ల కార్పస్ ఫండ్ను మంజూరు చేయడమే కాకుండా విడుదల కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎన్నికల హామీలు నెరవేర్చడం అభినందనీయమని విశాఖ న్యాయవాదుల సంఘం హర్షాన్ని ప్రకటించింది. విశాఖపట్నం బారేశ్వరం తరఫున అతనికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ఫండ్ని న్యాయవాదులే వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి అప్పచెప్పారు. దీని విషయం మీద నేను చెప్తుంది ఏంటంటే, హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఓ సరైన కమిటీని, ఈ కార్పస్ నిధి కోసము ఓ సరైన కమిటీని నిర్ణయించి దానికి ప్రజెంట్ భార్గవం చైర్మన్గా పట్టడము, లేకపోతే ఇంకా వేరే సెపరేట్గా చైర్మన్ పెట్టి ఓ కమిటీని ఏర్పాటు చేసి ఈ కార్పస్ నిధిని సద్వినియోగం అందరికీ వచ్చేలా చేయాలని నేను హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు కోరుతున్నాను. అలాగే ఈ మెసేజ్ మీ మన అందరికీ తెలియజేస్తున్న పత్రికా మీడియా వారికి, మరియు ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అందరినీ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. 100 కోట్ల కార్పస్ ఫండ్ ఇచ్చి అది న్యాయవాదులకి అప్పచెప్పడం అనేది చాలా మంచి విషయం. దీనికి ఒక స్టీరింగ్ కమిటీ వేసి, దీనికి ఏంటంటే హైకోర్టు చీఫ్ జస్టిస్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి దాన్ని సక్రమంగా వినియోగంగా చూడాలని నేను జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా భగవంతుడు ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన దగ్గర నుంచి కూడా, ఏమిటి మీ సమస్య, మీకేమిటి కావాలి, మీకేమిటి కావాలి, మీకు ఎంత డబ్బు కావాలి, నేనేం చేయాలి, మీకు అని తెల్లవారు లేచిన దగ్గర నుంచి అదే తప్ప, గత ముఖ్యమంత్రులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏమో లేదో 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 ముష్టి వాళ్ళమో అడుక్కుంటున్నామో అని ఇలాంటి గోళ పెట్టారు. కానీ మనకి కావాల్సినంత ధని ఉంది, మీరు భయపడకండి, మీకేం కావాలి, నేను ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మీకు ఏం చెయ్యాలని చెప్పి ఆ రోజున పాదయాత్రలో మమ్మల్ని అందరినీ అడిగితే, కార్పస్ పండు చాలా కాలంగా అడుగుతున్నామంటే ఆయన వెంటనే నేను అధికారంలోకి రాగానే సంవత్సరం తిరగకుండా మీకు ఇస్తానన్నాడు, సంవత్సరం తిరగకుండా ఇచ్చారు. అంచేత ఆయనకి ధన్యవాదాలు చెబుతూ వారి కుటుంబం బాగుండాలని కోరుకుంటూ, వారు ముఖ్యమంత్రిగా ఈ దేశానికి కూడా మంచి నాయకుడు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వైజాగ్ చాప్టర్ పూర్వ ప్రస్తుత అధ్యక్షులు సాంబశివరావు కృష్ణప్రసాదులు చెప్పారు. సిరిపురంలోని బిల్డర్స్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చిన్న మధ్యతరగతి పరిశ్రమల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ప్రకటించి ఆర్థిక సహాయం అందజేయడం పట్ల కృతజ్ఞతలు చెప్పారు. ఈ సమావేశంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సుధీర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెద్దగా బాగానప్పుడు ఇన్సెంటివ్స్ పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్స్ ఎన్నాళ్ళు ఉన్నాయి, 2014 ఉన్నాయి, అన్నిటికీ ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ పొజిషన్ మనకి తెలుసు, అయినా కూడా ఇక ఎంఎస్ఎంఈకి సంబంధించి సపోర్ట్ చేయాలని ఉద్దేశం చొప్పున ఈరోజు మన యొక్క గౌరవ ముఖ్యమంత్రిగా చేశారు, దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈ యొక్క ఈరోజు ఇచ్చిన 450 కానీ నెక్స్ట్ మంత్లో ఇచ్చిన ఇంకో 455 కోట్లు కానీ ఇవన్నీ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఆటోమేటిక్గా ఎకానమీలోకి ఇవన్నీ ప్రొపెల్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఎకానమీలోకి వెళ్ళిపోతుందో దీనికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కోవాలన్నా, ఫైనల్గా వీళ్ళు ఫినిష్ ప్రొడక్ట్ ఇంకో దాన్ని అమ్ముకోవడానికి కానివ్వండి, ఉద్యోగస్తుల జీతాలు కానివ్వండి, అన్నిటికి సంబంధించి ఈ యొక్క ఈ 900 కోట్లు 900 మన యొక్క సొసైటీలో మన యొక్క స్టేట్లోనే తిరుగుతూ ఉంటుంది. మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
ఎంఎస్ఎంఈ సెక్టర్కి చాలా సహాయం చేశారు. మొన్న 22వ తారీఖు 450 కోట్లు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్స్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా స్మాల్ మైక్రో అండ్ స్మాల్ సెక్టర్ యూనిట్స్కి ఇంట్రెస్ట్ సబ్సిడీ మీద ఇస్తున్న ఇవ్వడానికి కూడా ప్రపోజల్ ఇచ్చారు. సో ఇది చాలా మంచి పరిణామం. సో స్మాల్ ఇండస్ట్రీని బతికించిన వాళ్ళు అయ్యి ఈ రోజున మనకి వాళ్ళ వల్ల ఎంతో ఎకానమీ డెవలప్ అవుతుందని చెప్పి మనందరికీ తెలుసు. వాళ్ళందరికీ చాలా మంచి రోజులు వచ్చారు. అలాగే బ్యాలెన్స్ అమౌంట్ కూడా జూన్ 29 రిలీజ్ చేస్తామని చెప్పి ముందుగానే డేట్ ఇచ్చి రిలీజ్ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి ఈయన ఒకరే. మా ఛాంబర్ తరఫున ఇంతకుముందు ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చాము పెండింగ్ ఇన్సెంటివ్స్ రిలీజ్ చేయమని చెప్పి. ఈయన మా ఛాంబర్ యొక్క అభ్యర్థిని మన్నించి ఎంతో రిలీజ్ చేశారు. దీనికి ఛాంబర్ సభ్యులు అలాగే ఎంఎస్ఎంఈ ఓనర్స్ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. సాగులో విప్లవాత్మక మార్పులతో వ్యవసాయం దండగ అనే పరిస్థితి నుండి పండుగ అనే పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. సిరిపురంలోని ఉడాచల్లం థియేటర్లో జరిగిన తొలి ఏడు జగనన్న తోడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కరోనా కష్టకాలంలో సంక్షేమాన్ని విస్మరించని ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు. పాదయాత్రలో రైతుల కష్టాలు తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వారికి ఏది అవసరమో ఇప్పుడదే చేస్తున్నారని చెప్పారు. వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో వ్యవసాయ సాగుకు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. అవన్నీ కూడా ఏమో రూరల్లో ఉన్నాయి. మొన్న చెప్పాను ప్రెస్ మీట్లో, ఈ కరోనా కోవిడ్ సమయంలో కూడా చాలామంది అనుకున్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయలేరేమో ఈ కరోనా కోవిడ్ వల్ల అనుకున్నారు. కానీ ఆయన ఒకసారి మాట ఇస్తే ఆ మాట ప్రకారం కరోనా కోవిడ్ వచ్చినా తుఫాన్ వచ్చినా భూకంపం వచ్చినా కూడా ఆ మాట జరిగి తీరుతుంది. అంత గట్టి సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి ఆయన, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మరి ఆ కరోనా టైంలో కూడా ఈ వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చి రైతులకి 1 మంత్ ముందే మరి వాళ్ళకి విత్తనాలు కొనుక్కోవడానికి పెట్టుబడికి డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి మన జిల్లాలో చూసుకుంటే 2019లో 14,000 క్వింటాళ్ళు మనం విత్తనాలు పంపిణీ చేసాం. వాటిలో ఆర్జీఎల్ కూడా 7,000 క్వింటాళ్ళు. 2020లో ఖరీఫ్ సీజన్లో వీళ్ళకి విత్తనాలు 35,000 క్వింటాళ్ళు మనం సరఫరా చేసాం. వాటిలో ఆర్జీఎల్ కూడా 18,000 క్వింటాళ్ళు. ఆర్జీఎల్ ఎందుకు చెప్తానంటే కొంతమంది మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్జీఎల్ విత్తనాలు ఇక్కడ దొరకట్లేదు, పంపిణీ చేయట్లేదు, రైతులు ఇబ్బంది పడతారని చెప్తున్నారు. అంటే ఈ నాయకులు రైతు మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను కూడా చేయలేదని చెప్పడం, గ్లోబల్స్ ప్రచారాలు చేయడం ద్వారా రైతులు తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము అథెంటిక్గా ఈ ఫిగర్స్ చెప్పడం జరుగుతుంది. 2019-20లో వైఎస్ఆర్ రైతు భరోసా కింద 340,134 మందికి మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. మరి 2020-21లో కూడా మరి వైఎస్ఆర్ రైతు భరోసా కింద 348,000 మంది, అంటే 8,000 మందికి యాడ్ అయ్యారు, వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికులకు సిఐటియు అండగా నిలిచింది. మద్దిలపాలెం సిఐటియు కార్యాలయంలో వీరికి నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించింది. సిఐటియు నాయకుల చేతుల మీదుగా కాంట్రాక్ట్ కార్మికులకు బియ్యం, పప్పు దినుసులను అందజేశారు. అక్కడ కట్టడి చేయడంలోను ప్రభుత్వ వైద్యాన్ని పెంపొందని విధించలేదు. భారతదేశం లాక్డౌన్ విధించింది, ఇతర దేశం ఉంటే హైర్ బస్సులు వర్కర్లకి ఈరోజు మేము కొంత ఆర్థిక సహాయము చేయదలుచుకున్నాము. దీనికి ప్రధానంగా లాక్డౌన్ మార్చి 23వ తారీఖు నుంచి ప్రకటించిన దగ్గర నుంచి కూడా హైర్ బస్సు వర్కర్లకి ఆర్టీసీ యాజమాన్యం నుంచి కానీ అలాగే హైర్ బస్సు ఓనర్ల నుంచి కానీ ఎటువంటి ఆర్థిక సహాయం అయితే అందలేదు. అప్పటి వరకు ఉన్నటువంటి పీరియడ్లో వాళ్ళకి ఇచ్చిన పనిచేసినటువంటి రోజులకే జీతాలు ఇవ్వడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళ కుటుంబాలు, హైర్ బస్సు వర్కర్స్ తాలూకా డ్రైవర్లు వీళ్ళ యొక్క పరిస్థితి చాలా దిక్కుతోసిన పరిస్థితి అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ తాలూకా పరిస్థితి రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. లాక్డౌన్ పీరియడ్లో ఏదైతే వర్కర్స్ ఉన్నారో ఆ వర్కర్స్కి
పూర్తి జీతం ఇవ్వాలని ఎటువంటి వాళ్ళకి కోతలు పెట్టకూడదు పంచేసినా చేయకపోయినా ఆ కాలం మొత్తానికి జీతాలు ఇవ్వాలని చెప్పేసని స్పష్టంగా ఇచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయి ఆ ఆదేశాలను కూడా ఈ రోజు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక వైపు ఆర్టీసీ యాజమాన్యం కూడా పక్కన పెట్టేసి ఈ వర్కర్లకి వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం చేయకుండా కనీసం వాళ్ళ జీతంలో 50% అనే కోత విధించి ఇచ్చే పరిస్థితి అయితే కనబడలేదు ఎక్కడా కూడా మేము ఓనర్ల అసోసియేషన్ కూడా లెటర్ కూడా పెట్టి మీరు ప్రతి డ్రైవర్ కి బస్ ఎక్కే ముందు అడ్వాన్స్ గా ఇవ్వాలని చెప్పేసి అనేది మేము అయితే నిశ్చయించుకున్నాము మేము ఇక్కడ మద్దిలపాలెము వాల్తేరు డిపోల నుంచి ఉన్నటువంటి సుమారుగా 100 మంది వర్కర్లకు ఈ కార్యక్రమం చేతలు పెట్టాము వాళ్ళందరికీ కూడా ఇవన్నీ సహాయం చేయాలని ఈ 7 ఐటమ్ తో కూడుకున్నటువంటి వస్తువులు ఇవ్వాలని చెప్పేసి అనేసి మేము నిర్ణయించుకున్నాము కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వైసీపీలోకి చేరికల పరంపర కొనసాగుతోంది నిన్న గాజువాక నేడు వెంకోజిపాలెంలో ఇతర పార్టీల కార్యకర్తలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీ సీనియర్ నాయకులు నడింపల్లి కృష్ణరాజు ఆధ్వర్యంలో చేరిన కార్యకర్తలకు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు అనంతరం వైసీపీ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మొన్న మే 23 2019 సంవత్సరం అత్యధిక మెజారిటీతో 151 స్థానాలు గెలుచుకుని ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు పేదల కోసం చేసి ఆయన ఏదైతే పాదయాత్రలో కానీ మేనిఫెస్టోలో కానీ మాటిచ్చున్నారో మాట నిలబెట్టుకుని ఒక మడమతిప్పన నాయకుడిగా ఆయన నిరూపించుకున్నారు ఆయన వేళ పేదలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఎలా అంటే పెన్షన్ పథకాలు కానీ వార్డు వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందరికీ ఉద్యోగాలు కల్పించడం ద్వారా కానీ అదేవిధంగా ఇంటి స్థలాలు కానీ ఈవేళ అమ్మఒడి పథకం కానీ ప్రతి ఒక్కరు చదువుకోవాలి పిల్లలందరూ బాలకార్మికులు కాకూడదు అనే ఉద్దేశంతో అందరి జీవితాలు బాగుండాలని చెప్పి వాళ్ళు 15,000 రూపాయలు అమ్మఒడి పథకంలో ప్రవేశపెట్టడం కానీ వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ప్రతి ఒక్కరు ఇంగ్లీష్లో మాట్లాడాలి వాళ్ళందరూ పైకి రావాలని ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కానీ అలా ఎన్నో కార్యక్రమాలు ఇంటింటికి పెన్షన్ వారికి ఇంటికి వెళ్ళి అందించే విధంగా పెన్షన్ అందించే విధంగా కానీ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టున్నారు అటువంటి గొప్ప గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం మనకి ఇవాళ రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఇంకా ముందు ముందు 4 సంవత్సరాల్లో కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనలు ఉండి ప్రజలతో ఉంటారని తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ఫుల్గా 1 ఇయర్ ప్రజా సంక్షేమాల్లో దేశంలోని అగ్రగ్రామీణగా వెలుగొందినందుకు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఆదేశాల మేరకు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఓల్డ్ వింకోజీపాలెం 300 మంది మహిళలకు పళ్ళు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో మరి ఎవరైతే ఈ ప్రాంతంలో గౌరా కమ్యూనిటీలో పెద్ద నాయకులు ఉన్నారో గత కొంతకాలంలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు కొందరైతే గ్రామ అభివృద్ధి సంఘాలలో ప్రెసిడెంట్లుగా ఉన్న మరి ఎవరైతే సూర్యనారాయణ గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలకు ఆకర్షణీయులు అయ్యి మరి ఈరోజు వైఎస్ఆర్సీపీలో కలిసినందుకు వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేస్తున్న సంక్షేమ పథకాలకి మీరందరూ కూడా సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటూ అమ్మఒడి దగ్గర నుంచి విద్యాదేవన్ వరకు అలాగే ఆటోవాలా దగ్గర నుంచి బస్ డ్రైవర్ వరకు ఆయన చేసిన సంక్షేమాలు నవ్వుతో నభవిష్యత్తు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది ఈ మేరకు మద్దిలపాలెం కృష్ణా కళాశాల సమీపంలో గల పార్టీ కార్యాలయంలో ఏఐటీయూసీ నేతలు నిరసన దీక్ష నిర్వహించారు పనులు లేక అవస్థలు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయల చొప్పున జీవనభృతి చెల్లించాలని డిమాండ్ చేశారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి రోజురోజుకి తమ జీవన ప్రమాణాలను తీవ్రంగా నష్టపోతూ బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది గత సంవత్సర కాలంలో ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన
ఇసుక కొరత సృష్టించబడితే ఫలితంగా పనులు లేక కార్మికులు ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితిని మనం చూసాం. ప్రకృతి వైపరీత్యం కారణంగా వచ్చినటువంటి కరోనా వల్ల మొత్తం పనులన్నీ బంద్ అయిపోయినటువంటి నేపథ్యంలో ఇవాళ భవన నిర్మాణ రంగం మీద ఆధారపడ్డ కార్మికుల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంతటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి కార్మిక వర్గాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇవాళ మాటలు చూస్తే గోటలు దాటి అడిగేమో గడప దాటినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగుతూ ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీక్యం కార్మిక వర్గం కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 50 లక్షల మంది రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క పరిస్థితుల మీద సమస్యల మీద మీకు కనబడలేదా అని మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆకలి మంటలతో అల్లాడుతుంటే ఎందుకు కనబడడం లేదు, ఎక్కడ ఉన్నారు, ఏమి విన్నారు, ఏమి చూశారని చెప్పి ఇవాళ మేము ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఇవాళ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ద్వారా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కోర్టులో ఫిల్లు కూడా ఏం జరిగింది అది విచారణలో ఉంది. ఒక ప్రత్యక్ష పోరాటం, మరొక పక్క న్యాయ పోరాటానికి కూడా ఏఐటీసీగా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులతో సిద్ధమవుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సరే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి చట్ట ప్రకారం రావాల్సిన హక్కుల్ని కార్మికులకు కల్పించకపోయినా, అదేవిధంగా మాకు ఇవ్వాల్సిన నష్టపరిహారాలు సరిగ్గా ఇన్ టైంలో ఇవ్వకపోయినా గత ప్రభుత్వానికి పట్టిన గతి ఈ పాలకులకు పడుతుందని చెప్పి సందర్భంగా ఏఐటీసీగా హెచ్చరిస్తా ఉన్నాం. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ వైరస్కు ఎదురొడ్డి విధులు నిర్వహిస్తున్న డెస్క్ జర్నలిస్టులకు నగరంలోని ఆర్కే మీడియా హౌస్ అండగా నిలిచింది. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న డెస్క్ జర్నలిస్టులకు సంస్థ అధినేత రవికాంత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వైసీపీ నాయకురాలు ఉషశ్రీ చేతుల మీదుగా వీటిని అందజేశారు. ఏదైతే ఈ లాక్డౌన్ టైంలో ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయింది, ఈ 2 మంత్స్ టైంలో పాత్రికేయులు అద్భుతంగా వాళ్ళ లైఫ్స్ని వాళ్ళు పనంగా పెట్టి వాళ్ళు ఒక రెడ్ జోన్ అయినా ఏ జోన్ అయినా వెళ్ళి మ్యాటర్ కవర్ చేసి చాలా మంచి సర్వీస్ అందించారు సొసైటీకి. వీళ్ళకి మేము చేసే ఒక చిన్న కార్యక్రమం ఇది. వీళ్ళకి మహా చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఆర్కే మీడియా హౌస్ రవికాంత్ గారు ముందుకొచ్చి వీళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి, మన వంతు సాయం అని ఒక చిన్న సహాయం చేయడం జరిగింది. ముందుగా వీళ్ళని అభినందిస్తున్నాను. ఇలాగే పాత్రికేయులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్స్ క్రీడ్ అండ్ ఎవ్రీథింగ్, మీరు ఇలాగే ముందుండి కరెక్ట్ న్యూస్ ప్రమోట్ చేస్తూ అందరినీ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మహా చారిటబుల్ ట్రస్ట్ ఆర్కే మీడియా హౌస్ ఆధ్వర్యంలో ఈరోజు డెస్క్ జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. డెస్క్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి జనార్దన్ గారు, రవికుమార్ గారు సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జర్నలిస్టులతో పాటు డెస్క్ జర్నలిస్టులు కూడా ఈ లాక్డౌన్ టైంలో అనేక కష్ట నష్టాలకి గురవుతున్నారు. లాక్డౌన్ ఎఫెక్ట్ వారి మీద కూడా చాలా తీవ్ర ప్రభావం చూపించింది. ఈ తరుణంలో వారందరికీ ఒక చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉషశ్రీ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నగరంలో నీటి కష్టాలకు జీవీఎంసీ చెక్, 3.6 కోట్లతో నీటి సరఫరా గ్రిడ్ ఏర్పాటు. కరోనా లాక్డౌన్ నిబంధనల్లో మరికొన్ని సడలింపులు, తెరుచుకున్న వాణిజ్య సముదాయాలు. మత పెద్దలకు జగన్ సర్కారు అభయహస్తం, ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేసిన మంత్రి అవంతి. మత్తు బానిసల మార్పే లక్ష్యం,
జిల్లాలో రెండు డి అడిక్షన్ సెంటర్లు ప్రారంభం. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు కారు మబ్బులు, నగరంలో వింత వాతావరణం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.